सर दिलराज गार अने सर की वी एक्सपेक्टेड मतलब विजय वच्चि इक्कड प्रमोट चेस्तारनि मेमु अनुकुन्नामु सो बिकॉज हीरो इज ऑब्वियसली द फेस ऑफ द फिल्म अंटे वेरे भाषल नुंचि मीरु चेप्पिनट्टु कांतारा अप्पुडु कूडा रिषभ शेट्टी वच्चि प्रमोट चेशारु बॉलीवुड नुंचि एक्टर्स आर कमिंग डाउन टू हैदराबाद बट वै इज विजय नॉट प्रमोटिंग द फिल्म सो विजय गारिनि कूडा अडिगानंडि इप्पुडु 14th रिलीज काबट्टि तीसुकोस्ता 11th అన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు విజయ్ గారు మీరు తమిళ్లో కూడా చూస్తే వారు ఒకటే దానికి ఇస్తారు ఆయన సిస్టమ్ అది ఒక ఈవెంట్ కావాలా ఒక ఇంటర్వ్యూ కావాలా అది తప్పితే ఏది ఇవ్వడు ఒకటే సో అలాగే తెలుగుకు అడిగాను 11th కంటే పాజిబుల్ లేకుండా కానీ 14th ఐ విల్ ట్రై అంటే మీకోసం ఆయన ప్రేమతో కాఫీ కప్ తెచ్చారు కాబట్టి మీరు ఆయన ఇక్కడ తెస్తామని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే 100% రాజ్ గారు అంటే స్టార్ హీరోల్లో మాస్ ఇమేజ్ని కూడా ఫ్యామిలీ సబ్జెక్టులోకి తీసుకురావటం అనేది మీకు ఒక అలవాటుగా మారింది అంటే మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు సీతమ్మొక్కటిలో సిరిమల్ జట్టు బృందావనం అంటే ఇది విజయ్కున్న మాస్ ఇమేజ్ కానీ ఆయనకున్న యాక్షన్ ఇమేజ్ని అవేగా ఒక ఫ్యామిలీ సబ్జెక్టులోకి తీసుకురావటానికి ఈ సబ్జెక్ట్తో మీరు తమిళ్లోకి ఎంటర్ అవుతున్నారు ఒక బిగ్ లీగ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ ఎందుకు ఇది కంప్లీట్ ఫ్యామిలీ సబ్జెక్ట్లోకే స్టార్ హీరోస్ ఇమేజ్ని మార్చి తీసుకురావడం అనేది జరుగుతుంది అదేనండి అంటే మనం ఒకసారి గతంకి వెళ్దాం మీరు గతంలోకి వెళ్తే రామారావు గారు స్టార్స్ చిరంజీవి గారు వాళ్ళ పిరియడ్ వాళ్ళ స్టార్ మీరు సినిమాలు చూడండి చిరంజీవి గారు అన్ని జానర్స్ ఫిలిం చేసేవాళ్ళు మాస్ హీరోగా ఇమేజ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కమర్షియల్గానే ఉంటుంది కానీ ఏంటి స్టోరీ ఫ్యామిలీ యముడికి మొగుడు మీరు ఎన్ని సినిమాలు తీసుకున్నా ఒక మాస్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఉంటే సక్సెస్ అవుద్ది అదే ఫార్ములాలో నేను బృందావనం కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ సీతమ్మ వాకిట్లో సక్సెస్ ఫిలిం తీసాంగా స్టార్ హీరోస్ని పెట్టుకుని సేమ్ ఫార్ములా స్టార్ హీరోకి ప్రాపర్ కాంటెంట్ ఫ్యామిలీ దిగిన ఫిట్ చేసినప్పుడు యూనివర్సల్ సినిమాలు అవుతాయి అదే వారసుడు సంక్రాంతి సెంటిమెంట్ కూడా మీకు రిపీట్ అవుద్ది అనిపిస్తుంది 100% ఇందాక ఎవరు అన్నారుగా సంక్రాంతికి ఆపుకోండి అని నేను ఆపను అది ఒకటే నా సెంటిమెంట్ సంక్రాంతి అనేది మంచి సినిమా ఎప్పుడు అద్భుతంగా ఆడుతుంది సార్ ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ముందొస్తున్నాయని కళ్యాణం కమనీయం అనే చిన్న సినిమా 14th వేసుకున్నారు సో ఇప్పుడు వారసుడు ఆ డేట్కి వస్తుంది మరి యూవీ మీరు మాట్లాడుకున్నారా అదేమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదు ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు సితారా వాళ్ళకి కానీ గీతా వాళ్ళకి కానీ యూవీ వాళ్ళకి కానీ మాకంటే చాలామంది ప్రొడ్యూసర్లకి మేము డిస్కస్ చేసుకునే చేస్తాం ఇలాంటి సంక్రాంతి ఇలాంటి ఫెస్టివల్ వచ్చినప్పుడే స్ట్రగుల్ తప్పితే వేరే టైంలో ఇంత స్ట్రగుల్ ఉండదు వీ హ్యావ్ అండర్స్టాండింగ్ అంటే సినిమా ఇప్పుడు వాళ్ళ చిన్న సినిమా వాళ్ళకి మినిమం స్క్రీన్స్ కావాలి ఆ మినిమం స్క్రీన్స్ వేసుకునేలాగా ప్లాన్ చేస్తారు సార్